చేసి 6 నెలలైంది. ఇచ్చిన హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై ఆయన స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయి, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ప్రశ్నించారు. ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్న డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళు కప్పచెప్తే అది రోజుతో నా ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటుంది దాని తెలియదు. దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు ఈ వాళ్ళకి తాబేదారులు ఉండి ఒకరిద్దరు మీడియా హౌసెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయినారు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదుగుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి యొక్క దొల్లతనాన్ని, ప్రభుత్వం యొక్క చెడగంతనాన్ని తప్పకుండా బయట పెడతాం, ప్రజల ముందట వీళ్ళను నిలబెడతాం. మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేద్దామంటే సాధ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. ఇంతవే చిత్తరాతలు, రోతరాతలు రోజు మీడియాలో ముందు పేజీలో రాయించుకుంటూ గడపాలని అనుకుంటే అది ఎక్కువ సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వ పెద్ద తొందరగా గ్రహిస్తారని అనుకుంటున్నాను.